హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే మనం చూసామండి, దాని గురించి కూడా రివ్యూ చెప్పాము. ఇక ఈ బిగ్ బాస్లో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ నామినేషన్లో ఎంతమంది నామినేట్ అయ్యారు, ఎవరెవరు నామినేట్ అయ్యారు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. దాంట్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది మన ప్రకారం, అంటే మన అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే బిగ్ బాస్ అసలు ఆట అయితే మొదలైపోయిందండి. నామినేషన్స్ హీట్ అయితే ఊపందుకుంది. హౌస్లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య తొలివారం నామినేషన్స్ అయితే పెట్టేశాడు బిగ్ బాస్ మొత్తానికి. నిజానికి బిగ్ బాస్ అసలు ఆట ఇప్పుడే మొదలు పెట్టాడు. మనం ఫస్ట్ వీళ్ళందరినీ చూసినప్పుడు అరే ఎవరా వీళ్ళంతా కొత్తగా ఉన్నారు, అందరూ చాలామంది పేర్లు అయితే మనకు తెలియదు. దాంట్లో మ్యాక్సిమం కొంతమంది మాత్రం మనకు తెలిసి ఏమంటే టీవీలో సీరియల్స్లో చూసేవాళ్ళు, మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం యూట్యూబ్ స్టార్స్ కాబట్టి అసలు ఎవరు వీళ్ళంతా అనే అనుకునే వాళ్ళంతా ఇప్పుడు ఈ గొడవతో మ్యాక్సిమం అందరి పేర్లు అయితే మనకి తెలిసిపోతా ఉంది. నామినేషన్లో బిగ్ బాస్ హౌస్కి అయితే చీఫ్గా ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశాడు. ఎవరెవరంటే నిఖిల్, నైనిక, యష్మి గౌడ అనే ఈ ముగ్గురిని నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ అయితే వీళ్ళకి లభించింది. ఈ ముగ్గురికి తొలివారం నామినేషన్స్లో ఈ ముగ్గురికి ఇమ్యూనిటీ అయితే లభించిందండి. ఇక వాళ్ళ ముగ్గురికి నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ లభించడంతో మిగిలిన కంటెస్టెంట్స్, అంటే మొత్తం 14 మందిలో ముగ్గురికి అయితే ఇమ్యూనిటీ ఉంది కదా, మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్ అయితే ఈసారి నామినేషన్స్లో ఉండబోతున్నారు. ఎవరు ఎవరిని నామినేట్ చేసుకుంటున్నారు అనేది ఇక ఈ నామినేషన్స్లో సోనియా వచ్చి బేబక్కని మరియు ప్రేరణని అయితే నామినేట్ చేసినట్టు మనకు ప్రోమోలు అయితే చూపించారు. ఇంకా శేఖర్ బాషా వచ్చి మణికంఠన్ అయితే నామినేట్ చేశాడు. ఇంకా ఈ విధంగా నామినేట్ చేసుకుంటూ మొత్తం 6 గురిని అయితే ఈ సీజన్లో 6 గురు అయితే నామినేట్ అయినట్టున్నారు. మిగిలిన అంటే 11 మెంబర్స్లో 6 గురు అయితే నామినేట్ అయినారు. ఇంకా 5 మంది అయితే సేవ్ అయినట్టున్నారు మొత్తానికి. ఈ 6 గురు పేర్లు ఇప్పుడైతే మనం చూద్దాం ఎవరెవరు నామినేట్ అయ్యారో. అందులో నాగమణికంఠ, బేబక్క, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, శేఖర్ బాషా అయితే నామినేట్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ 6 మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది అయితే మనం ఊహించిన ప్రకారం, అంటే మ్యాక్సిమం ప్రతి సీజన్లో ఫస్ట్ కాస్త ఏజ్ ఉండేవాళ్ళు, అంత యాక్టివ్గా లేని వాళ్ళని అయితే బిగ్ బాస్ సీజన్లో ఎలిమినేట్ చేసేదైతే మనం చూసాం. కాబట్టి ఈసారి కూడా నా అనాలిసిస్ ప్రకారం బేవక్క అయితే ఈసారి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే అవ్వబోతోందని మనకైతే అనిపిస్తుంది. కానీ ఇంకొకటి కూడా డౌట్గా ఉంది, ఏమంటే మనకి 7th వినాయక చవితి వస్తుంది, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయితే మాత్రం బేబక్కే ఎలిమినేట్ అవ్వబోతోంది. ఈసారి కాకపోయినా సెకండ్ టైం అయినా బేబక్క ఎలిమినేట్ అవ్వబోతుంది. ఫస్ట్ తననే ఎలిమినేట్ చేస్తారని నా అనాలిసిస్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. ఏమంటే తను అంత యాక్టివ్గా లేదు, ప్రతి ఒక్కరితో పాజిటివ్గా ఉంటుంది, అంటే ఎవరితో గొడవ పడకూడదు అనుకుంటుంది, ఎక్కువ మాట్లాడలే డిస్కషన్స్లో కూడా తను యాక్టివ్గా లేదు. కాబట్టి మ్యాక్సిమం బేబక్కనైతే పంపించే అవకాశం అయితే ఉంది ఈ సీజన్లో. ఇక విష్ణుప్రియ, శేఖర్ బాష నామినేషన్లో రావడం అనేది ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఏమంటే వీళ్ళు మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వీళ్ళకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా, కాబట్టి వీళ్ళ ఓటింగ్ శాతం అయితే పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ 6 మంది కంటెస్టెంట్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో, మీ ఉద్దేశం ప్రకారం ఎవరు ఉంటారో మీ మనసులో, ఆ పేరుని అయితే కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. మా ఛానల్ని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.